ఏమైనా మీ తెరు వచ్చినా, మిమ్మల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టినా, సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి. ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేదు, ముందుకు పోదాం మనం. అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండే నావే. ఆనాడు 2001లో జై తెలంగాణ అన్ననాడు మన అందరు పిచ్చోళ్ళ లెక్క చూసిరు. ఇది వచ్చనంట వా అన్నారు. ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్, మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని గదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎన్ని ఇబ్బందులే. ఆనాడు ఏమన్నారు, తెలంగాణ కోసం కొట్లాడితే ఏ ఇది పాల పొంగు అన్నారు, ఇది నీటి బుడగా అన్నారు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు ఒకడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుంది అన్నాడు ఇంకోడు. ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ బక చిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ పట్టుకోండి. ఓ చంద్రబాబుకి ఎదురే లేదు విజన్ 2020 అన్నారు, 30 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నారు. చూడలేదా మనం ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. అటు చంద్రబాబు అయితేమి, రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం, ఢిల్లీని గదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఉంటాం, ఎవరు తెచ్చినా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్న జై తెలంగాణ అన్నో లాయిల్లు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది. మనం ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం, కష్టపడి మంచిగా పనిచేద్దాం. అర్థం అయితేనే ఉన్నది, ఇప్పుడు ఇప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల్లో. అయ్యో ఏమైపోయా అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరు ఇవాళ చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది, రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుందే బండి కొద్దిగా అంతా స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తారేమో మొన్న అసెంబ్లీలో. ఆగమాగం ఆగమాగం, ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయన, మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతా అదే 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలుగానే ఆయనతో పోయిండ్రు, సంతకాలు పెట్టిండ్రు, ఢిల్లీకి అప్పచెప్పచ్చారు. అంటే మనం అడక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టింది తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, ఎందుకు అడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పుదురు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండపోవు, కాలువ నీళ్లు ఉండపోవు. కానీ అలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతిరే బిడ్డ అని కేసీఆర్ నల్లగొండలో గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టి కొట్లాడితే దెబ్బకు మనం తోక ముడిచింది. ఓ ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకుంటది, ఈ బీజేపీ అనుకుంటది. వానికి రాజకీయాలంటే వాళ్ళ అధికారం కోసం ఆడతారు. వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకి. కానీ మనకు రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇవాళ మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందులో మనము గట్టి కొట్లాడదాం. ఎన్ని డ్రామాలు ఆడితే 6 గ్యారంటీలు అందరు, 6లో ఉన్నాయేమి 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళన్ని 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారంటీల్లో 13 ఉంటాయి, 13 ఉంటే 2 అయిపోయినాయి అని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2,500 ఇవ్వాలి,